బోధి ధర్మ ఆయుర్వేద వైద్యం, ఇక్కడ ఎటువంటి రోగానికైనా మందు లభిస్తుంది. కూర్చోండి అన్న. మీ బతుకు ఇలా నాశనంగా అవడానికి కారణం మాధవిలత ఉన్నది, పూనం కోర్ ఉన్నది, పవన్ కళ్యాణ్ అన్నయ్య ఉన్నాడు, చిరంజీవి అన్నయ్య ఉన్నాడు, మోడీజీ ఉన్నాడు, సీఎం రేవంత్ అన్నయ్య ఉన్నాడు. నన్ను వీళ్ళందరూ ఆపడానికి ట్రై చేస్తున్నారు అన్నమాట. మెయిన్ గా మీకు మెంటల్లీగా మీరు మంచిగానే ఉన్నారా, లేకపోతే కొంచెం ఏమైనా పిచ్చియా? నేను ఎరుపుకుని మాధవి లత గారు మిమ్మల్ని చూసారు, చూసి ఏమన్నారు? కొంచెం నా కొడుకులా ఉన్నాడే వీడు. ప్రపోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే వెళ్ళిన వాళ్ళ మమ్మీ ఫస్ట్ వచ్చింది డోర్ కొట్టగానే. దాని తర్వాత అన్నమాట, అప్పుడు జర చిన్న కనిపించినట్టున్నా. హెయిర్ లో అరెక్రం పోయింది సార్ మీకు. మీరు ఎవరన్నా చిన్న పిల్లగాడు అంటే ఎవరన్నా నమ్ముతారా? ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. హీరోయిన్లందరూ ఈయన ఎంబడి పడిపోతారని చెప్పేసి దేవిశ్రీ ప్రసాద్ ఈయన ఫోన్ హ్యాక్ చేసిండట. పవన్ కళ్యాణ్ గారు పూనమ్ కౌర్ ని నీకు పెళ్లి చేద్దామని పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. ది నెక్స్ట్ డే ఐపై లెట్స్ బిగిన్ ది షో. మీడియాకి వచ్చినావు ఇప్పుడు బానే ఉంది, అందరు స్టోరీలు బానే చెప్తున్నావు, గానీ వాళ్ళ వాళ్ళ ఫ్యాన్స్ వింటే మాత్రం నీ గోరు కాదు కదా, నీ పెట్స్ కూడా మిగిలనియకుండా తంతరు. ఇది నిజం కాకపోతే కదా, నిజం కదా ఇది. ఈ విషయము TV5 TV9 కూడా తెలుసు, వాళ్ళ అక్కడ ఉన్న యాంకర్స్ కూడా తెలుసు అనమాట. అంటే ఇక నేను వస్తే ఇక చిరంజీవి అనే ప్లేస్ నాకు వచ్చేస్తుంది అని చెప్పేసి భయపడ్డారు అనమాట. ఇక ఈయన నంబర్ ఉందా మీ దగ్గర? ఒకసారి నాకు ఇవ్వండి. రాజేష్ గారు ఇట్లా వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్తున్నారు, ఏదన్నా ఉంటే ఈయన అడగండి కరెక్ట్ గా చెప్తారు అని చెప్పేసి చెప్తున్నాడు, అదంతా నిజమేనా? ఏ రాజేష్? అయిపోయి బోధి ధర్మ ఆయుర్వేద వైద్యం, ఇక్కడ ఎటువంటి రోగానికైనా మందు లభిస్తుంది. ఇక్కడికి వస్తే ఎంత పెద్ద రోగాన్నైనా మాయం చేస్తారు.